శ్రీమద్విద్యాగద్గురు శ్రీమద్గురు శ్రీమద్గురు ఓం రాష్ట్రకామాయ దుర్గా రాష్ట్రం వైరాష్ట్రహృద రాష్ట్రే దైవాస్మై రాష్ట్రమబంధే రాష్ట్రమే భవత్యాత్మనః దుర్గా రాష్ట్రం వైరాష్ట్రహృద రాష్ట్రం ప్రజా రాష్ట్రం వసవో రాష్ట్రయక్షేష్ఠ భవతి రాష్ట్రే దైవ రాష్ట్రమబంధే వసిష్ఠ సమానాభవతి ధర్మం బంధుత్యా చ నియమేన చ సమై రాఘవ శాంతోల రాఘవ శాంతోల వైరాఘవ శాంతోల వైరాఘవ శాంతోల రాఘవ శాంతోల వై వైరాఘవ శాంతోల ధర్మో రాఘవ శాంతోల వై వైరాఘవ స్వామభిరక్షతో అగ్నిర్వసుభవ ఆదిత్యాది వసేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశుం బహుపుత్ర సంతకం పెడుతూ ఉంటుంది సార్ ఒక్కసారి సార్ ఒకసారి సార్ ఓకే సార్ ఒక సెకండ్ సార్ సార్ ఒకసారి చెప్పండి సార్ ఫేస్ సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి సార్ 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 కొంచెం జరగండి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తొలిసారిగా సచివాలయానికి విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ఉదయం ముహూర్తం ప్రకారం 8:15 తాడేపల్లిలోని తన నివాసంలో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరిగ్గా 8:35 సచివాలయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 8:39 నూతనంగా మొదటి బ్లాక్లో నూతనంగా ఏర్పాటు చేసిన తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 8:40 పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం తీసుకున్నారు. వారిచే వేద పండితుల ఆశీర్వచనంతో పాటు వారి సత్కారం అందుకున్న వైఎస్ జగన్ వెనువెంటనే కొన్ని కీలక ఫైళ్లపై, ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకాన్ని చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన అధికారులు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు జగన్ను అభినందిస్తున్న దృశ్యాలే మనం వీక్షిస్తూ ఉన్నాం. వేదాశీర్వచనం అందుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి తన ఛాంబర్లో నివాళులర్పించిన అనంతరం ముఖ్యులను కలుస్తూ ఉన్నారు. దీని తర్వాత ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సీఎం వైఎస్ జగన్ను విష్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్, అలాగే ఇతర ముఖ్య నేతలు ఈరోజు మంత్రులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారిలో ముఖ్యమైన నేతలు ఈరోజు వైఎస్ జగన్ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. విచ్చేసి వారిని విష్ చేస్తున్న దృశ్యాల్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సరిగ్గా ఉదయం 8:15 తన నివాసం నుంచి బయలుదేరి అనుకున్న ముహూర్తం ప్రకారమే ఈరోజు తొలిసారిగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ ప్రవేశం చేశారు. కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాల అనంతరం వేదాశీర్వచనం తర్వాత తన బాధ్యతలను స్వీకరించారు. కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేసి ఆ తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు తన ఛాంబర్లో. ప్రస్తుతం ముఖ్యమైన నేతలను ఆయన కలుస్తూ ఉన్నారు. వారి అభినందనలు అందుకున్న తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో శాఖాధిపతులు, కార్యదర్శులు, వారితో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం కొనసాగబోతోంది. దాంట్లో వారి స్వాగత సత్కారాలు అందుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సమావేశం చివరిలో వారిని ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేతలు, శాఖాధిపతులు, అలాగే కార్యదర్శుల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికే పాదయాత్రలో ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలకి సంబంధించి తను హామీలు ఇచ్చి ఉన్నారు. సో ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత వారం రోజుల నుంచి ఆయన చేస్తున్న సమీక్షలు కూడా చాలా వినూత్నంగా ఉంటున్నాయి. అధికారులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా గంటలకి గంటలు సమీక్షలు కాకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్
జోడిస్తూ మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని తీసుకుని దానికి సంబంధించి సమస్య పరిష్కారాలకు సంబంధించి చాలా సూచనలు కూడా వేగవంతంగా ఇస్తూ సమీక్షలను ముగిస్తున్న విధానం ఉద్యోగ సంఘాలని ఎంతగానో ఆకట్టుకుంది. అధికారులు కూడా దీనిపైన ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. పాదయాత్రలో తను ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయాలి, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది, సో ఇప్పుడు సంక్షేమ పథకాలకు కానివ్వండి లేకపోతే ఉద్యోగులకు ఇస్తానన్న హామీలు కానివ్వండి ఏ విధంగా ఇవి అమలు చేయాలన్న దానిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ముందడుగు వేయబోతున్నారు. సో ఈరోజు ఉద్యోగ సంఘాల నేతలతోనూ శాఖాధిపతులతోనూ కార్యదర్శులతో జరిగే సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారు, కేవలం స్వాగత సత్కారాలకే ఇది పరిమితమవుతుందా లేకపోతే ఉద్యోగ సంఘాల నేతలకు ఏమన్నా తీపి కబురు అందిస్తారా, వారి సమస్యలకు సంబంధించి పరిష్కారాలకు సంబంధించి ఏమన్నా ప్రస్తావన ఉంటుందా అన్న దానిపై ఉద్యోగ సంఘాలందరూ కూడా నేతలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం అనుకున్న ముహూర్తానికే సరిగ్గా 8:15 ఇంటి దగ్గర బయలుదేరి 8:35 సచివాలయ ప్రవేశం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఈరోజు సచివాలయానికి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 8:39 తన ఛాంబర్లో నూతనంగా సిద్ధం చేసిన మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో అడుగుపెట్టారు. అక్కడికి అడుగుపెట్టిన అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల వేదాశీర్వచనం తీసుకున్నారు. ఆశీర్వచనం తర్వాత కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై తన తొలి సంతకాన్ని చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. ఆ తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ ముఖ్య నేతలు, ఈరోజు ఎవరైతే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఈరోజు ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారిలో కొంతమంది నేతలు కూడా సీఎం ఛాంబర్కి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ క్షణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్న సందర్భం ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా వీక్షిస్తున్నాం. వారే కాదు సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు లేకపోతే ఇతర శాఖాధిపతులు కార్యదర్శులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్న సందర్భం ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత శాఖాధిపతులతో కార్యదర్శులతో సచివాలయానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలతోనూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించున్నారు. దాదాపు 45 నుంచి గంట సేపు ఈ సమావేశం కొనసాగనుంది. దీంట్లో ఆయనకి ఘనస్వాగతం పలకటంతో పాటు ఆయన్ని సత్కరించిన అనంతరం ఉద్యోగులు తమ సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపైన పూర్తి స్థాయి అవగాహన జగన్మోహన్ రెడ్డికి ఉంది. గత వారం రోజుల సమీక్షలు కూడా నిర్వహించారు, దానిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. అంతేకాదు పాదయాత్రలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో హామీలను ఇచ్చిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ను మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం.